వచ్చే వారంలో కాళేశ్వరంపై విచారణ. రేపో మాపో నగరానికి జస్టిస్ చంద్రఘోష్ దిల్కుష గెస్ట్ హౌస్ లో వసతి సౌకర్యం. బీఆర్కేఆర్ భవన్ లో ఆఫీసు, విచారణకు ఆఫీసర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులు ఒక్కొక్కరిగా నోటీసులు జారీ అంటూ చూస్తాను. అంటే నిజంగా కూడా ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ లో కానీ ఇక్కడ కాళేశ్వరంలో కానీ మిగతా విషయాల్లో కానీ అధికారులు బలవుతా ఉన్నారు. అసలు అధికారులు ఎవరి మెప్పు కోసం చేశారు? అసలు ఆ విషయాలు బయటికి రావాలి. కేవలం అధికారులను బలి చేస్తా అంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాలతోటే ఈరోజు పాలసీలు రూపొందించడం కానీ ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్ కానీ ఇంకా పలు రకాల అన్ని అవకతవకలు కానీ వాళ్ళ ఆదేశాలతో జరుగుతుంది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఎందుకు హరీష్ రావును కానీ కేసీఆర్ను కానీ ఈ ఫోన్ ట్యాపింగ్లో సంతోష్ రావును కానీ కేటీఆర్ను కానీ ఎందుకు విచారిస్తలేరు? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా తాచారం చేస్తారు? కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీ రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తారా అనేది కూడా ఈరోజు ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద. ఖచ్చితంగా, ఎందుకంటే రోజు రోజు గడుస్తుంటే సేమ్ స్టోరీ వినబడుతుంది. ఏమీ కనబడతలేదు. రోజుకు ఒక పేరు బయట పెడతా ఉన్నారు. ఎందుకోసం పనికిమాలిన పేర్లు మాకెందుకు? చిన్న పోరణ అని చెప్తారు ఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతారు అని ఆయన అంటే దానికి ఇంత పెద్ద విచారణ, ఇంత పెద్ద వ్యవస్థ, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా దాని మీద దృష్టి పెట్టడం, మీడియా అంతా కూడా దాని మీద దృష్టి పెట్టడం ఇవన్నీ అవసరమా? 4 రోజుల క్రితం ఏమో మూసి కింద దొరుకుతాయి అన్నారు. అవును, నిన్ననేమో హెడ్లైన్స్ మూసిలో దొరికినాయి. దొరికినాయి, కరెక్టే. దొరికిన వాటి నుంచి ఏం ఆధారాలు దొరికినాయి? ఏం ప్రూఫ్లు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ అయినట్టు? అది కూడా బయట పెట్టాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలపై వచ్చే వారం విచారణ మొదలుకానున్నది. ఇందుకు సంబంధించి ఎంక్వైరీ కమిషన్ సిద్ధమవుతున్నది. రేపు మాపో కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ హైదరాబాద్ కు రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఎవరెవరిని విచారణకు పిలవాలనే విషయంపై క్లారిటీ వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. జూన్ 30 లోపు ఎంక్వైరీ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కమిషన్ కోసం బీఆర్కేఆర్ భవన్ లో ఆఫీసును సైతం ఏర్పాటు చేశారు. అందులో 15 మంది స్టాఫ్ ను సైతం నిర్మించారంటూ ఒకరిని చూస్తాను. అయితే నాకు తెలిసి ఇప్పటికే ఈ జస్టిస్ చంద్రఘోష్ ను వీళ్ళు పోయి మేనేజ్ చేసి ఉంటారేమో. ట్రై చేశారు, ట్రై చేస్తారు వాస్తవంగా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై వచ్చే వారం నుంచి విచారణ మొదలు కానుంది. ఈ మేరకు ఎంక్వైరీ కమిషన్ రెడీ అవుతున్నట్టు తెలిసింది. 2-3 రోజుల్లో కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన వచ్చిన వెంటనే ఎప్పుడు ఎవరిని విచారణకు పిలవాలనే అంశంపై క్లారిటీ వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 2 రోజుల క్రితం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇతర ఇరిగేషన్ అధికారులు పశ్చిమ బెంగాల్ వెళ్లి కమిషన్ చైర్మన్ కలిసారు. ప్రాజెక్టు నిర్మాణం మొదలుకొని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు జరిగిన పరిణామాలకును ఆయన వివరించారు. ఎంక్వైరీ ఆఫీస్ లో 10 మంది స్టాఫ్ ముందుగా నోటీసులు అట. సో మొత్తానికి అయితే ఎవరెవరికి నోటీసులు ఇస్తారు, ఈ కేసు ఎంతవరకు నీరుగారి పోతుంది అని కూడా ఒక అనుమానం బలంగా కనబడతా ఉంది. సో కాళేశ్వరం పైన విచారణ చేయడానికి రంగంలోకి జస్టిస్ చంద్రఘోష్ దిగుతున్నట్టు మనకైతే సమాచారం వస్తుంది. సో ఆయన దిగిన తర్వాత ఈ విచారణ నాకు తెలిసి పారదర్శకంగా ముందుకు పోతుందా, లేదంటే ఇది కూడా కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసమే పంపకడుకునే ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా దీనిపైన మేము ఖచ్చితంగా నిలుస్తాం. ఎందుకంటే ఇంకా చాలా విషయాలని పార్లమెంట్ తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో వేరే అంశాలు పెద్దగా కన్సల్ట్ చేయలేము కాబట్టి పార్లమెంట్ తర్వాత ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పాలసీలో అనేకమైన లోపాలని వాటన్నిటి కూడా ఈరోజు ప్రజల ముందు ప్రయత్నం చేద్దాం వాస్తవంగా. 4 దుర్మరణం, 30 మంది గాయాలు, ఎస్బి ఆర్గానిక్ కెమికల్స్ లో పేలిన రియాక్టర్ సంగారెడ్డి జిల్లాలో ఘటన. చాలా 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 బాధాకరం. నిన్న నైట్ నుంచి చూస్తున్నాను, ఈవినింగ్ నుంచి అసలు ఎన్ని ప్రాణాలు విలువిలు అంటా ఉన్నాయి. రైట్, వచ్చే వారంలో కాళేశ్వరంపై విచారణ. రేపో మాపో నగరానికి జస్టిస్ చంద్రఘోష్ దిల్కుష గెస్ట్ హౌస్ లో వసతి సౌకర్యం. బీఆర్కేఆర్ భవన్ లో ఆఫీసు, విచారణకు ఆఫీసర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులు ఒక్కొక్కరిగా నోటీసులు జారీ అంటూ చూస్తాను. అంటే నిజంగా కూడా ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ లో కానీ ఇక్కడ కాళేశ్వరంలో కానీ మిగతా విషయాల్లో కానీ అధికారులు బలవుతా ఉన్నారు. అసలు అధికారులు ఎవరి మెప్పు కోసం చేశారు? అసలు ఆ విషయాలు బయటికి రావాలి. కేవలం అధికారులను బలి చేస్తా అంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాలతోటే ఈరోజు పాలసీలు రూపొందించడం కానీ ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్ కానీ ఇంకా పలు రకాల అన్ని అవకతవకలు కానీ వాళ్ళ ఆదేశాలతో జరుగుతుంది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఎందుకు హరీష్ రావును కానీ కేసీఆర్ను కానీ ఈ ఫోన్ ట్యాపింగ్లో సంతోష్ రావును కానీ కేటీఆర్ను కానీ ఎందుకు విచారిస్తలేరు? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా తాచారం చేస్తారు? కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీ రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తారా అనేది కూడా ఈరోజు ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద. ఖచ్చితంగా, ఎందుకంటే రోజు రోజు గడుస్తుంటే సేమ్ స్టోరీ వినబడుతుంది. ఏమీ కనబడతలేదు. రోజుకు ఒక పేరు బయట పెడతా ఉన్నారు. ఎందుకోసం పనికిమాలిన పేర్లు మాకెందుకు? చిన్న పోరణ అని చెప్తారు ఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతారు అని ఆయన అంటే దానికి ఇంత పెద్ద విచారణ, ఇంత పెద్ద వ్యవస్థ, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా దాని మీద దృష్టి పెట్టడం, మీడియా అంతా కూడా దాని మీద దృష్టి పెట్టడం ఇవన్నీ అవసరమా?
నాలుగు రోజుల క్రితం ఏమో మూసి కింద దొరుకుతాయి అన్నారు. నిన్ననేమో హెడ్లైన్స్ మూసీల దొరికినాయి. కరెక్టే, దొరికిన వాటి నుంచి ఏం ఆధారాలు దొరికినాయి, ఏం ప్రూఫ్లు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ అయినట్టు, అది కూడా బయట పెట్టాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అక్రమాలపై వచ్చే వారం విచారణ మొదలుకానున్నది. ఇందుకు సంబంధించి ఎంక్వైరీ కమిషన్ సిద్ధమవుతున్నది. రేపు మాపో కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ హైదరాబాద్ కు రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఎవరెవరిని విచారణకు పిలవాలనే విషయంపై క్లారిటీ వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. జూన్ 30 లోపు ఎంక్వైరీ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కమిషన్ కోసం బీఆర్కేఆర్ భవన్ లో ఆఫీసును సైతం ఏర్పాటు చేశారు. అందులో 15 మంది స్టాఫ్ ను సైతం నిర్మించారంటూ ఒకరిని చూస్తాను. అయితే నాకు తెలిసి ఇప్పటికే ఈ జస్టిస్ చంద్రఘోష్ ను వీళ్ళు పోయి మేనేజ్ చేసి ఉంటారేమో, ట్రై చేశారు, ట్రై చేస్తారు వాస్తవంగా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై వచ్చే వారం నుంచి విచారం మొదలు కానుంది. ఈ మేరకు ఎంక్వైరీ కమిషన్ రెడీ అవుతున్నట్టు తెలిసింది. 2-3 రోజుల్లో కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన వచ్చిన వెంటనే ఎప్పుడు ఎవరిని విచారణకు పిలవాలనే అంశంపై క్లారిటీ వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 2 రోజుల క్రితం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇతర ఇరిగేషన్ అధికారులు పశ్చిమ బెంగాల్ వెళ్లి కమిషన్ చైర్మన్ కలిశారు. ప్రాజెక్టు నిర్మాణం మొదలుకొని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు జరిగిన పరిణామాలకును ఆయన వివరించారు. ఎంక్వైరీ ఆఫీస్ లో 10 మంది స్టాఫ్ ముందుగా నోటీసులు అట. సో మొత్తానికి అయితే ఎవరెవరికి నోటీసులు ఇస్తారు, ఈ కేసు ఎంతవరకు నీరుగారి పోతుంది అని కూడా ఒక అనుమానం బలంగా కనబడతా ఉంది. సో కాళేశ్వరం పైన విచారణ చేయడానికి రంగంలోకి జస్టిస్ చంద్రఘోష్ దిగుతున్నట్టు మనకైతే సమాచారం వస్తుంది. సో ఆయన దిగిన తర్వాత ఈ విచారణ నాకు తెలిసి పారదర్శకంగా ముందుకు పోతుందా, లేదంటే ఇది కూడా కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసమే పంపం కట్టుకునే ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా దీనిపైన మేము ఖచ్చితంగా నిలుస్తాం, ఎందుకంటే ఇంకా చాలా విషయాలని పార్లమెంట్ తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో వేరే ఈ అంశాలు పెద్దగా కన్సల్ట్ చేయలేము కాబట్టి పార్లమెంట్ తర్వాత ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పాలసీలో అనేకమైన లోపాలని వాటన్నిటి కూడా ఈరోజు ప్రజల ముందు ప్రయత్నం చేద్దాం వాస్తవంగా. నలుగురు దుర్మరణ, 30 మంది గాయాలు. ఎస్బి ఆర్గానిక్ కెమికల్స్ లో పేలిన రియాక్టర్ సంగారెడ్డి జిల్లాలో ఘటన చాలా 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 బాధాకరం. నిన్న నైట్ నుంచి చూస్తున్నాను, ఈవినింగ్ నుంచి అసలు ఎన్ని ప్రాణాలు విలువిల అంటా ఉన్నాయి. రైట్, మా అంబానీ కాకొచ్చిండు, ఆసియా కుబేర్డ్ అంబానీ, $100 బిలియన్ క్లబ్ లో ప్లేస్, ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం, భారత్ అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్. ఏదేమైనా మా అంబానీ కాకని చూస్తే జర ఆనందం వేస్తుంటది అప్పుడప్పుడు. కానీ వాస్తవం కూడా మొన్న వాళ్ళ కొడుకు మ్యారేజ్ అయినప్పుడు చాలా సింపుల్ గా చాలా కనబడ్డది వాస్తవంగా. నెక్స్ట్, హీరోయిన్లను బెదిరించాల్సిన కర్మ నాకేంటి, ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు, ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టడం, టాటా తీస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి సురేఖ, ఎమ్మెల్యే ఎన్ఎం కేకే మహేందర్ రెడ్డితో పాటు పలు మీడియా సంస్థలకు నోటీసులు అంటూ చూస్తాను. కేటీఆర్ ఇగో ఈ ఎంట్రికలు కూడా పీకలు ఆల్రెడీ అయిపోతాయి. విషయం ఏంటంటే మా ఎంట్రికలు కూడా నువ్వు పీకలు కేటీఆర్. విషయం ఏంటంటే హీరోయిన్లను బెదిరించాల్సిన కర్మ నాకేంటి అట. అసలు విషయం ఏంటంటే అసలు హీరోయిన్లు బెదిరించడం నువ్వు అని చెప్పేసి నీ పేరు ఎక్కడ వచ్చిందా, అసలు ఎక్కడన్నా పోలీస్ డిపార్ట్మెంట్ నీ పేరు ప్రస్తావన తీసుకొచ్చిందా, ఎందుకు దాన్ని ఏమంటారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకుంటున్నాడు కదా, అంటే నీకు నువ్వే ఒప్పుకున్నావు హీరోయిన్లతోటి నీకు